Welcome to the YouTube channel Small Scale Industries Paper Plates and Paper Cups. ఇప్పుడు మీకు చెప్పబోయే మోడల్ పేరు మల్టీ పర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. మేము మా కంపెనీ యొక్క పేరు పెట్టుకుంది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ డీలక్స్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనం ఇలాంటి పేపర్, ఈ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఈ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము బఫే రా మెటీరియల్ పెట్టేసి మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మనం సిట్టింగ్ ప్లేట్స్ అంటే టేబుల్ ప్లేట్స్ పెట్టి ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అందరికీ మంచి శుభవార్త ఏంటంటే, ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్, బా టిఫిన్ ప్లేట్స్ అని, వింగిల్ ప్లేట్స్ అని, ప్రసాద కప్పులని, డోన కప్పులని, ఇలాంటి ప్లేట్స్ కూడా ఈ మల్టీపర్పస్ ఆల్ టైప్ ఆఫ్ ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ అన్ని రకాల ప్లేట్స్, ఈ అన్ని రకాల ప్లేట్స్, ఈ టైప్ ఆఫ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, ఈ టైప్ ఆఫ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్, ఇలాంటి ప్రసాద కప్పులు, ఇలాంటి ప్లేట్లుగా మనం తయారు చేసుకోవచ్చు. ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి రా మెటీరియల్ పెట్టి, టేబుల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి మల్టీ కలర్ పెట్టి ఇలాంటి మల్టీ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి స్టిక్కీ స్నాక్స్ ప్లేట్స్, బింకిల్ ప్లేట్స్, ప్రసాద కప్పులు, ఇవి ఈ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ గ్రీన్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి సిల్వర్ కలర్ షీట్లో ఇలాంటి సిల్వర్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ ఆల్ టైప్ ఆఫ్ ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మిషన్లో మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, కొన్ని నిరుపయోగాలు, అడ్వాంటేజ్ ఉన్నాయి, అవి ఏమిటో చెప్తాను. సో ఈ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనం ఆపరేటింగ్లో వచ్చే మిషన్ యొక్క డైలు, బేరింగ్ డైలు అంటారు. ఈ డైలు అనేటివి మనకు ఎక్కువ లైఫ్ ఉండవు, తొందరగా బ్రేక్ రావడం కానీ, తొందరగా ట్రాక్ రావడం కానీ జరుగుతుంది. సో చాలామంది కస్టమర్లు ఫోన్ చేసి అడుగుతున్నారు అన్ని రకాల ప్లేట్స్ ఒకే మిషన్లో తయారు చేసుకోవచ్చా అంటే తయారు చేసుకోవచ్చు అని మల్టీపర్పస్ చెప్తున్నాం. బట్ మనకు బాధ కలిగించే విషయం ఏంటంటే, ఈ బేరింగ్ డైల్ అనేటివి మనకి తొందరగా ప్రాబ్లమ్స్ వస్తాయి, తొందరగా ట్రాక్లు వస్తాయి, తొందరగా పగిలిపోతాయి. కాబట్టి సో అన్ని రకాల ప్లేట్ తయారయ్యే మిషన్లో మీకు ముందుగానే సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ ముఖ్య విషయం గమనించి మిషన్ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో మీరు మిషన్ కొనుక్కోవాలనుకుంటే మీకు సెమీ ఆటోమేటిక్ రెగ్యులర్ మిషన్లో బఫే ప్లేట్, సిట్టింగ్ ప్లేట్ తయారు చేసి కొనుక్కోండి. ఈ మల్టీపర్పస్ ఆల్ టైప్ ఆఫ్ మేకింగ్ మిషన్లో మీకు కావాలనుకుంటే ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్ తయారు చేసే మిషన్ సపరేట్ కొనుక్కుంటే ఈ మిషన్ యొక్క లైఫ్ బాగుంటుంది. మనకు స్నాక్స్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, ప్రసాద కప్పులు, డోన కప్పులు, ఇలాంటి ప్లేట్లు మిషన్ కావాలనుకుంటే ఇలాంటి సపరేట్గా ఒక మిషన్ కొనుక్కోండి. ఈ మిషన్తో మనం కొనుక్కుంటే ఈ మిషన్ యొక్క మనకు ప్రింకిల్ డైలా వస్తాయి. సో ఈ మిషన్తో పాటు మనకి కట్టర్లు, మనకు ఇలాంటి ప్లేట్లు యొక్క షీట్లు వస్తాయి. ఇలాంటి షీట్లు కట్ చేసుకోవాలనుకుంటే మనము ముఖ్యంగా మనకి ఇలాంటి షీట్లు కట్ చేసుకోవాలంటే ఇలాంటి షీట్లలో మనకి ఈ సర్కిల్ టైప్లో, ఇలాంటి సర్కిల్ టైప్లో మనకి ముందు పూరిపోయిన సర్కిల్ టైప్లో మనం కట్ చేసుకుని ఆ షీట్లకు ఇలాంటి వింకిల్ డైల్ తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో మల్టీపర్పస్ అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకునే వాళ్ళు కొనుక్కునే ముందర, ఆల్ టైప్ ఆఫ్ ప్లేట్ తయారు చేసుకునే మిషన్ కొనుక్కునే ముందర, దాంట్లో మీకు వచ్చే డైల్ అనేటివి అంటే మౌల్డ్ కానీ, డైల్ కానీ, అచ్చులు కానీ వీలైనంత తొందరగా పాడైపోతాయని గమనించి కొనుక్కోవలసిందిగా కోరుతున్నాను. సో మీరు అన్ని రకాల ప్లేట్ తయారు చేసుకోవాల్సింది అనుకుంటే అది మీకు చెప్పిన సూచనలు పాటించండి. సో బఫే ప్లేట్లు, ఇలాంటి బఫే ప్లేట్లు, ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే సెమీ ఆటోమేటిక్ రెగ్యులర్ మిషన్ కొనుక్కోండి. ఇలాంటి టిఫిన్ ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మీకు మల్టీపర్పస్ కానీ, ఆల్ టైప్ ఆఫ్స్ కానీ, రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ డీలక్స్ పేపర్ ప్లేట్ మిషన్ కానీ కొనుక్కోవలసిందిగా కోరుతున్నాను. సో ఇలాంటి మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము సిల్వర్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, గ్రీన్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, స్నాక్స్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి మల్టీ కలర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మిషన్ కొనుక్కున్న తర్వాత మీరు మిషన్తో పాటు ఇలాంటి స్విచ్ బోర్డు, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇలాంటి స్విచ్ బోర్డు ఫిట్ చేసుకొని మిషన్ రన్ చేసుకోవచ్చు. మీకు దాంట్లో వచ్చే హీటర్స్ ఇలా ఉంటాయి,
हीटर ओवर हीट का हीटिंग कंट्रोल बॉक्स फ्री जरूरत मिशन तो पटी 2 HP मोटर इला 2 HP मोटर वस्तु 2 HP मोटर की मन की हाइड्रॉलिक ऑयल इवेदी मरी मुख्यमंत्री पाइंटे मिशन कर्वा इंटी करंट कंपलसरी कमर्शियल कैटगरी 2 मल्टी पर्पस मिशन फिटा को सो मिशन कर्वांट इलेक्ट्रीशियन वर्क तरह कंपलसरी कैटगरी 2 इंटी करंट वाड़क कमर्शियल कैटगरी 2 फिटको मिशन रन को भविष्य में इलेक्ट्रीशियन डिपार्टमेंट इबंधी सलाह सो ई मिशन वर्किंग कंटिन्यू वीडियो चूँ वीडियो नचते लाइक शेयर चेक कामें मरी मोर वीडियो कोसमें बेल एला काफी कपल टी कपल तैयार सो मैं टिफिन प्लेट ये विधा तैयार ओसार गमन चपता मन कावास सैजु मन कावास षीट अने कटर पे मन को शीट 10, 20, 30, 40 कटर पड़ते विधा मन को रौंड बिल्लला सर्किल प्लेटला सर्किल वस्ताई सर्किल मन रेडी सर्किल डईलो मन कावास सैजु व्रिंकल डईलो मन को टिफिन प्लेटतेमी कावास सैजु डई पेको बेकरी प्लेट्स विधा उठाई विधा मन को कटर अने षीट 10, 20, 30 षीटे विधा मन प्लेटल प्लेट तैयार मुद्दा टिफिन प्लेट तैयार मुद्दा यह विधा रौंड प्लेटस मन सर्किल प्लेटस तैयार तरह आ प्लेटस मन कावास व्रिंकल डेलो 7, 8, 9, 9, 10 मन कावास टिफिन प्लेट तैयार सलाह मिशन 2 HP मोटर ने मन इंटर करंट కాకుండా కమర్షియల్ కేటగిరీ 2 ఫిట్ చేసుకోవడం వలన మనకు భవిష్యత్తులో ఎలాంటి పవర్ డిపార్ట్మెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఇబ్బంది ఉండవని మంచి సలహా ఇస్తున్నాను పాటించండి ఇంటి కరెంట్ కాకుండా కమర్షియల్ కేటగిరీ 2 కంపల్సరీగా ఫిట్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఈ మిషన్ లో మనకి ఇప్పుడు ఈ మిషన్ లో టిఫిన్ ప్లేట్స్ తయారు చేస్తున్నారు ఈ టిఫిన్ ప్లేట్స్ అనేటివి మనకి దీంతో పాటు ఒక కట్టర్ వస్తుంది మనకు రా మెటీరియల్ కటింగ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన సైజులు కటింగ్ చేసుకోవడానికి ఈ మిషన్ లో మనకు టిఫిన్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు పానీపూరి కప్పులు తయారు చేసుకోవచ్చు డోనా కప్పులు ప్రసాదం కప్పులు తయారు చేసుకోవచ్చు ఇదే మిషన్ లో మనం డై మార్చుకొని బఫే ప్లేట్స్ మందం ప్లేట్స్ లావ ప్లేట్ దొడ్డు ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఇదే మిషన్ లో డైల్ మార్చుకొని మనకు సిట్టింగ్ ప్లేట్స్ సిల్వర్ కలర్ గాని గోల్డ్ కలర్ గాని మనకి బంతి ప్లేట్స్ అని కన్సాల్ ప్లేట్స్ అని సన్న ప్లేట్స్ అని టేబుల్ మీదకి ప్లేట్స్ అని తయారు చేసుకోవచ్చు సో ఈ విధంగా మల్టిపుల్ మల్టీపర్పస్ ఆల్ టైప్ ఆఫ్ ఆల్ ఇన్ వన్ మనకి ఈ ప్లేట్స్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ మిని మేకింగ్ మిషన్ లో తయారు చేసుకోవచ్చు ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏమంటే దీనికి వచ్చే మిషన్ యొక్క డైల్ బేరింగ్ డై బేరింగ్ డైల్ ఉంటారు ఈ బేరింగ్ డైల్ అంటే ఫినిషింగ్ కానీ కటింగ్ కానీ చాలా నీట్గా ఉంటుంది మీరు ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంటుంది నిమిషానికి మందం ప్లేట్ అయితే 5 ప్లేట్ వరకు తయారు చేసుకోవచ్చు అదేవిధంగా మనం సిట్టింగ్ ప్లేట్స్ అంటే అట్ టైం 3-4 షీట్లు పెట్టుకుంటే 10-15 ప్లేట్ వరకు తయారు చేసుకోవచ్చు అదే టిఫిన్ ప్లేట్స్ అయితే మనం అట్ టైం 5-10 చేసుకుంటే నిమిషానికి ఒక 20-30 ప్లేట్స్ ఈ వీడియో మనకి సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రాయల్ ఇంజనీర్ వర్క్స్ డీలక్స్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు దీనికి వచ్చే మిషన్ 2 HP మోటార్ ఉంటుంది ఈ మోటార్ మనం మిషన్ కొన్న తర్వాత మన ఇంటి డొమెస్టిక్ కరెంట్ కాకుండా మనకు కమర్షియల్ కేటగిరీలో మిషన్ ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సలహా ఇస్తున్నాను దీనికి వచ్చే డైలు బేరింగ్ డై మోడల్ అంటారు దీనికి ఈ మిషన్లో మందం ప్లేటు బఫే ప్లేటు టిఫిన్ ప్లేట్స్ ఈ 3 రకాల మనం తయారు చేసుకోవచ్చు మీరు మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వాళ్ళకి ట్రాన్స్పోర్టు ఫిట్టింగ్ అదనంగా హైడ్రాలిక్ ఆయిల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీరు మిషన్ కొన్న తర్వాత దీనికి సంబంధించిన రా మెటీరియల్ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన జిల్లాల్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి మల్టీ పర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు దీన్ని సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ దీనిలో మనము 3-4 రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మల్టీ పర్పస్ మల్టిపుల్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు ఈ మిషన్ మనకి సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు దీనికి వచ్చే డైలు బేరింగ్ డైలు ఉంటాయి ఈ డైలలో మనము ఈ మిషన్లో మనకి 2 HP మోటార్స్ ఉంది ఈ మోటార్ని మనము డొమెస్టిక్ ఇంటి కరెంట్ కాకుండా సపరేట్గా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకొని మిషన్ రన్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను పాటించండి ఈ బేరింగ్ డైలకు దీనికి వచ్చే బేరింగ్ డైలు మనము షీట్ పెట్టిన తర్వాత ప్లేట్
నీట్గా కటింగ్ అయిన తర్వాత చాలా ఫినిష్ నీట్గా ఉంటుంది, కటింగ్ బాగా వస్తుంది. ఈ మిషన్లో మనము ఈ బేరింగ్ డై మిషన్లో ఈ మల్టిపుల్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో బఫే ప్లేట్లు అట్ ద సేమ్ టైము సిట్టింగ్ ప్లేట్స్ అంటే బఫే మందం ప్లేట్లు లేదంటే పల్చడి పత్రాల ప్లేట్స్. కానీ ఈ మిషన్లో మనము టిఫిన్ ప్లేట్స్ అని స్నాక్స్ ప్లేట్స్ అని బేకరీ ప్లేట్స్ అని పానీపూరి కప్పులని డోనా కప్పులని తయారు చేసుకోవచ్చు. సో ఈ మిషన్లో మనము ఆల్ టైప్ ఆఫ్స్ అంటే అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. వేటి వేటి డైలు సైజులు వేరు ఉంటాయి కాబట్టి ఆ సైజులు మనకు కావాల్సిన సైజులో మనము ఏ డై కావాలంటే ఆ డై సెట్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ ఈ మిషన్కి వచ్చే బేరింగ్ డైలు అనేటివి లైఫ్ తొందరగా ఉండవు, తొందరగా పాడైపోతాయి. కాబట్టి మీరు ఒకసారి మిషన్ కొనుక్కునే ముందర అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకునే వాళ్ళు కావాలనుకునే వాళ్ళు ఈ విషయం ముఖ్య విషయం గమనించి కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ మిషన్ యొక్క బేరింగ్ డైలు అనేటివి మనకు చాలా కాలం లైఫ్ ఉండదు, తొందరగా పాడైపోతాయి. ఈ డైలకు షార్ప్నెస్ కూడా పోతుంది. సో ఈ ముఖ్య విషయం గమనించండి. సో ఈ మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేట్లు సిట్టింగ్ ప్లేట్స్ లేదంటే టిఫిన్ ప్లేట్స్ స్నాక్స్ ప్లేట్స్ బేకరీ ప్లేట్స్ డోనా కప్పులు పానీపూరి కప్పులు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి కాఫీ కప్పులు అని టీ కప్పులని తయారు చేసుకోలేము. సో మనం టిఫిన్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో ఒకసారి గమనించండి, చెప్తాను. మనకు కావాల్సిన సైజు మనకు కావాల్సిన షీట్ అనేది ఒక కట్టర్ పెట్టుకొని మనకు షీట్లు 10, 20, 30, 40 షీట్లు పెట్టి